నిన్న మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, నువ్వు మానేయద్దు పని మానేయద్దని చెప్పాను కదా. అయ్యా అమ్మగారు మీరు వాట్సాప్ చూసుకోలేదా అండి, నేను రావట్లేదని వాట్సాప్లో పెట్టానండి. అయ్యగారు కూడా రిప్లై ఇచ్చారండి. అవునా, ఏమని ఇచ్చారు? ఐ మిస్ యూ అని ఇచ్చారండి. ఇంకేం చెప్తాం, పనమ్మాయిలు కూడా వాట్సాప్లు వాడుతున్నారనమాట. సరే ఇది పక్కన పెడితే భార్యాభర్తలు అనే రిలేషన్ చాలా మంచి రిలేషన్ అండి, నాకు చాలా ఇష్టమైనటువంటి రిలేషన్. తల్లి కడుపులో కొడుకు పుడితే తల్లి పేరు తల్లి పేరు తెంచుకొని పుట్టాడు కాబట్టి, తల్లి నవమాసాలు మోసి కనింది కాబట్టి తల్లికి కొడుకు మీద కొడుకుకి తల్లి మీద ఉంటుంది. అన్న అక్క చెల్లెలు ఒకే తల్లి కడుపులో పుడతారు కాబట్టి, ఒక తండ్రి కాబట్టి అట్లా ఉంటుంది రిలేషన్. బట్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వచ్చి మన లైఫ్లోకి వచ్చి మనతో పాటు అంటే అట్లా సేమ్ భర్త అయినా సరే భార్య అయినా సరే ఎక్కడి నుంచో ఇద్దరు పర్సన్స్ వచ్చేసి వాళ్ళు కలిసి బ్రతుకుతూ ఉంటారు. అది 80 ఏళ్ళు జీవి 100 ఏళ్ళు అంటే ఆల్రెడీ 20 ఏళ్ళ తర్వాత పెళ్ళి అవుతుంది కాబట్టి ఇంకా 80 ఏళ్ళు మిగతా 80 ఏళ్ళు జీవిస్తూ ఉంటారు. అంటే 100 ఏళ్ళు తల్లిదండ్రుల కంటే ఎక్కువ భర్తతోనే గడుపుతూ ఉంటారు, భార్యతోనే గడుపుతూ ఉంటారు. కాబట్టి భార్యాభర్తల రిలేషన్ చాలా ఇంపార్టెంట్ అయింది. కానీ కొంతమంది భార్యాభర్తలు ఉంటారండి, ఎప్పుడు చూడు అనుమానిస్తూ ఉంటారు, లేకపోతే ఏదో అంటూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు. సో అలాంటి భర్తకి ఒక చిన్న షాక్ కలిగింది. ఎలా అంటే ఆఫీస్కి వెళ్ళాడు, ఫోన్ చేశాడు ఇంటికి, మొబైల్కి ఫోన్ చేసేసరికి వెంటనే ఆవిడ లిఫ్ట్ చేసింది. హలో, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నానండి. నిజం చెప్పు. ఇంట్లోనే ఉన్నానండి. నిజం చెప్పు. ఇంట్లోనే ఉన్నాను. అబ్బ నిజం చెప్పే. ఇంట్లోనే ఉన్నానండి. ఎందుకు అలా అరుస్తారు? అయితే కిచెన్లోకి వెళ్ళు. వచ్చానండి. మిక్సీ ఆన్ చేయి. ఆన్ చేశానండి. ఓకే, అయితే పెట్టే ఫోన్. పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాడు. మళ్ళీ అలాగే ఫోన్ చేశాడు. ఎక్కడన్నా? కిచెన్లో ఉన్నానండి. మిక్సీ ఆన్ చేయి. ఓకేనండి. ఓకే ఓకే, పెట్టే. మళ్ళీ థర్డ్ డే అట్లాగే చేశాడు, ఫోర్త్ డే అట్లాగే చేశాడు, ఫిఫ్త్ డే ఆఫీస్కి వెళ్ళాడు, ఏదో మర్చిపోయి ఇంటికి వచ్చాడు. సడన్గా ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వైఫ్ లేదు. వైఫ్ లేకపోయేసరికి వెంటనే చిరాకు పడిపోయి, సాయ్ ఎక్కడికి వెళ్ళావే అనేసరికి పనమ్మాయి వచ్చింది. అయ్యగారు ఏంటండి అరుస్తున్నారు? ఏం లేదే, నా వైఫ్ ఎక్కడ అంటే. ఏమనండి, ప్రతిరోజు బయటికి వెళ్తుంది కానీ కూడా మాత్రం మిక్సీ తీసుకెళ్తుందండి అట. నా భార్య ఎక్కడికి వెళ్ళింది అంటే ఏమో ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు, కానీ రోజు మాత్రం మిక్సీ మాత్రం వెంబడి పట్టుకెళ్తుందంట. సో గమ్మత్తుగా ఉంటుంది. అందుకే ఎప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. సో పద్ధతి కానీ మన ఓవర్ యాక్షన్ కానీ చేస్తే దానికి రివర్స్ దెబ్బలు ఎలా తగులుతాయనేది సరదాగా తీసుకున్నట్టయితే భర్త భార్యను అంటున్నాడు, ఏమే మన కాలనీలో పిచ్చి కుక్కలు గజ్జి కుక్కలు తిరుగుతున్నాయని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేశాం కదా, ఆ మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్ తీసుకొచ్చేసి ఆ కుక్కలన్నింటినీ వ్యాన్లో వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారే. అవునా, ఎందుకైనా మంచిది, మీరు ఇంట్లోకి రండి. అంటే నీ ఉద్దేశం ఏంటి? అయ్యో రామా, నేనేమన్నానండి? నువ్వేదో అన్నావు. నేనేమీ అనలేదండి. ఎప్పుడు చూడు చిరాకు పడుతుంటారు. ఆ ఎదురటి స్వాతిని చూడు, వాళ్ళ ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడంట. మీరు ఉన్నారు ఎందుకు? ఓ స్పీచ్ మోహమా, వాళ్ళ ఆయనది పూల వ్యాపారమే. పొద్దంతా పూలు అమ్ముకుంటాడు, సాయంత్రం మిగిలిన పూలు తీసుకొచ్చి పెట్టి చూసుకుంటుంటాడు. నాది కారపడి వ్యాపారం. తెమ్మంట అమ్మ వద్దు. ఎందుకు మంట? అది మనం మాట్లాడుతూ నాకు మంట ఎలా అన్నట్టు మర్చిపోయా. ఎదురింటి స్వాతి అంటే గుర్తొచ్చింది. నిన్న రాత్రి ఎదురింటి స్వాతి నా కల్లోకి వచ్చింది. ఏంటి? నిన్న రాత్రి ఎదురింటి స్వాతి నా కల్లోకి వచ్చింది. అవునా, ఒకటే వచ్చింది కదా. అవును, నీకెలా తెలుసు? వాళ్ళ ఆయన నా కల్లోకి వచ్చాడు అమ్మని. ఇది పరిస్థితి. సో నాకు నవ్వులు వినపడుతున్నాయి కానీ చప్పట్లు వినపడలేదండి. రైట్, ఓకే, నేను చెప్పాల్సినవి అన్నీ చెప్పేశానండి. మీ చప్పట్ల వల్ల కళాకారులు బతుకుతారని చెప్పేసి, ఇంకా 10 మందికి అన్నం పెడతారని చెప్పేసి, మీరు మాకు అన్నం పెడితే మేము ఇంకా 10 మందికి అన్నం పెడుతూ ఉంటామని చెప్పేసి, కాకపోతే ఏంటంటే మీరు ఎంత బాగా చప్పట్లు కొడితే మేము ఇంకా అంత బాగా చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి ఇవన్నీ చెప్పేశాను. ఇంకా నాకు సిగ్గు మోమాటం ఎక్కువ. నేను మళ్ళీ అడగను, మీరు కొడితే కొట్టండి, లేకపోతే లేదు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఇది పక్కన పెడితే భర్త ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే భార్య కనబడకపోయేసరికి గట్టిగా అరిచాడు, ఎక్కడికి వెళ్ళావే? అయ్యో మన కాలనీలో స్వామీజీ వచ్చాడంటే వెళ్ళానండి. స్వామీజీయా? ఏంటి ఆయన స్పెషలు? అంటే ఆయన పచ్చగడ్డి తింటున్నాడండి. రోజు నువ్వు పెట్టే గడ్డి నేను తినట్లా? అంటే నా వంటలు మీకు గడ్డిలా కనబడుతున్నాయి. మరి లేకపోతే అంటే ఇవాళ నాకు ఏమి వండి పంపించావు? మీకు ఇష్టమైన టమాటా పప్పు అండి. టమాటా పప్పు అంటే ఏ కలర్లో ఉంటుంది? ఆరెంజ్ కలర్లో ఉంటుంది లేదా రెడ్ కలర్లో ఉంటుంది, కానీ ఎల్లో కలర్లో ఉంటుంది, లేకపోతే తెల్ల కలర్లో ఉండడం ఏంటి? ఓ అదా, ఏం లేదండి, ఇడ్లీ పిండి సారీ టమాటా పప్పు కర్రీ వండుతున్నప్పుడు ఇంట్లో సాల్ట్ అయిపోయిందండి. ఏం చేద్దామని ఆలోచిస్తుంటే అప్పుడే టీవీలో యాడ్ వచ్చిందండి, మీ పేస్ట్లో ఉప్పు ఉందా, మీ పేస్ట్లో ఉప్పు ఉందా, మన పేస్ట్లో ఉప్పు ఉంది కదా పిండేసా. అప్పుడు అది టమాటా పప్పు కాదే, పేస్ట్ పప్పు అవుతుంది నీ అంకమ్మ. సరే కానీ ఏంటండి అంత చిరాకు పడతారు? పక్కన ఇంకో బాక్స్లో చేపల కూర పెట్టాను కదండి. చేపలు అంటే నాకు భయం, నీకు తెలుసుగా,
ఎందుకండి? ముళ్ళు గుచ్చుకుంటాయే. అవునా? చెప్పులేసుకుని తినొచ్చుగా. చెప్పులేసుకుని తినడం ఏంటి? ఎక్కడ దొరికావు అసలు? నిన్ను కాదే, నిన్ను కట్టబెట్టిన మీ అమ్మ నాన్న అనాలి, ఆ అయ్యగారిని అనాలి. అవును, అయ్యగారంటే గుర్తొచ్చింది, మన పెళ్లి చేసిన పంతులు గారు పోయారంట. చేసిన పాపం ఊరికే పోతుండా. ఇలా కౌంటర్లు వేస్తున్నావేంటే? సరే కానీ పొద్దున నేను స్నానం చేస్తూ కాలు జారి పడి అమ్మాని గావుకేక పెట్టాను, రావాలని తెలీదా? అంటే మీ అమ్మని పిలిచారనుకున్నానండి. ఓహో, తెలివితేటలు చాలా వచ్చాయి నీకు. మా అమ్మని పిలిచారనుకున్నావా? చాలా బాగుంది బాగుంది బాగుంది. అసలు అది కరెక్టే కానీ, అవును ఏంటది మన అంటాం, ఉండండి, ఎప్పుడు చూసినా మీరు చంపుకు తింటున్నారు నన్ను, ఉండండి ఒక నిమిషం. ఏంటి కాలుకి ఏంటి ఆ చెప్పులు ఏంటి? అవును కొత్త చెప్పులు కొనిచ్చాను కదా, ఎందుకు ఆ చెప్పులు వేసుకొని తిరుగుతున్నా? ఇంకా పాత చెప్పులు మీరే చెప్పారు కదండి. ఏమని? నేనేం చెప్పాను? అదే షాపు వాడు చెప్పిందే మీరు చెప్పారు కదా. ఏం చెప్పాడు షాపు వాడు? నేనేం చెప్పాను? కొత్త చెప్పులు 5 రోజులు కరుస్తాయి, తర్వాత బాగుంటుందని అన్నారు, అందుకే 5 రోజులు ఆగానండి. ఇది ఇవాళ 5వ రోజు కదా, ఇవాళ సాయంత్రం చేసుకుంటానండి. చాలా తెలివితేటలు ఉన్నాయి నీకు. నిన్ను కాదు, మీ అమ్మ నాన్న అనాలి. అసలు మీ వంశం ఏం వంశమే నాకు అర్థం కాదు. హే, ఏంటి మా అమ్మ నాన్న అంటున్నావు, మా వంశం అంటున్నావు? మీద పెద్ద బోడి వంశం, పెద్ద పెద్ద మీదేదో వంశం అన్నట్టుగా మాట్లాడుతున్నావు. హలో, మా వంశం గురించి మాట్లాడకు. ఏంటనుకుంటున్నావు మా వంశం అంటే? మా తాత సింహంలా బతికాడు, మా నాన్న పులిలా బతికాడు, నేను ఏనుగులా బతుకుతున్నాను. అవును, ఇంటిల్లా పాది జంతువుల్లా బతకడం తప్ప మనుషులా బతకడం తెలీదా? అమ్మా, ఇంత మాట అంటావా నన్ను? ఇష్టం వచ్చినట్టుగా అనేస్తున్నావే నువ్వు. ఏమనుకుంటున్నావు అసలు? భర్త అంటే ఇంత కూడా భయం లేకుండా? భయం ఉందండి నాకు. భయం ఉంటే మరి ఇలా మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు అసలు? ఇంకా లాభం లేదు, నేను చావడం బెటర్ ఈ మాటలు పడే కంటే. ఏమండి, వద్దండి, మీరెందుకు చనిపోవడం? నేనే చనిపోతాను. అవును, చనిపోవడం అంటే గుర్తొచ్చింది, నేను పుసుక్కున పోయాననుకో, మీరేమైపోతారు, ఎక్కడికి వెళ్తారు? నా సంగతి వదిలే, నేనే పోయాననుకో, నువ్వేమైపోతావు, ఎక్కడికి వెళ్తావు? నాకెవరున్నారండి? మీరు పోయిన తర్వాత ఒక్కగానొక్క చెల్లెలు, దాని దగ్గరికి వెళ్తాను ఉంటాను. ఆహా, మరి మీరు? నాకు మాత్రం ఎవరున్నారు? నీ చెల్లె దగ్గరికి వెళ్తాను. సో ఈ విధంగా వాళ్ళు భార్య భర్తలు చూటిపోటి మాటలు మాట్లాడుకోవడం కానీ, సరదాగా మాట్లాడుకోవడం కానీ, అవన్నీ తీసుకుని కూడా సరదాగా కామెడీ రూపంలో మనం చెప్పొచ్చు. ఇది పక్కన పెడితే మనం చూస్తూ ఉంటాం, పిల్లల కోసం ఒక ఐటెం తయారు చేసుకొచ్చానని చెప్పేసి ఇంకా పిల్లలు మెల్లిమెల్లిగా లోపలికి వస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం కూడా కొన్ని సరదాగా ఐటమ్స్ చేద్దామని అనుకుంటున్నాను. వాళ్ళు ఇంకా వస్తున్నారు కాబట్టి, మామూలుగా సినిమా యాక్టర్లు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళ వాయిస్లు తీసినప్పుడు అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సపోజ్ అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నారు, ఆయన స్టార్టింగ్లో చిత్రాలకి ఎంత చక్కగా అంటే వాయిస్ చాలా అంటే ఎట్లా అంటే షార్ప్గా ఉండేదన్నమాట. ఆచార్య దేవ, ఏమంటివి ఏమంటివి, ఈ విధంగా ఈ విధంగా ఉండేది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే నా ఊహ తెలిసినప్పటి నుంచి రామారావు గారు చేసినటువంటి సినిమాలు బెబ్బులు పులి, సర్దార్ పాపరాయుడు ఇలాంటివన్నీ చూసినప్పుడు, అప్పుడు వాయిస్ మారింది, అంత షార్ప్గా లేదు, కొంచెం బేస్ వచ్చేసి దానిలో చిన్న జీరా వస్తుంది అనమాట. అది ఎలా ఉంటుంది, కోర్టు సీన్లో రామారావు గారు చెప్పినటువంటి డైలాగ్, పై కోర్టుకు వెళితే ఏం జరుగుతుంది? శిక్ష తగ్గించవచ్చు లేదా పెరగవచ్చు. ఆ పై కోర్టుకు వెళితే అంటే ఈ కోర్టుకి ఆ కోర్టుకి సంబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు. కోర్టుకి తీర్పుకి ఇంత మార్పు ఉంటే మీ న్యాయస్థానం న్యాయం ఉన్నట్ట లేనట్ట చెప్పండి, ఎవరన్నారు చెప్పండి. ఈ విధంగా రామారావు గారు, థ్యాంక్ యూ. రామారావు గారు విషయాన్ని పక్కన పెడితే ఇంకా చాలామంది ఉన్నారు, మన ఎస్వి రంగారావు గారు కావచ్చు, తర్వాత జగ్గయ్య గారు కావచ్చు, లేకపోతే రాఘోపరావు గారు కావచ్చు. నేను రాఘోపరావు గారు అనేసరికి నాకు గ్యాంగ్ లీడర్ ఇలాంటి సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. చాలా చక్కగా ఆయన డిఫరెంట్గా నొక్కి పడుతూ మాట్లాడుతుంటారు. ఘోరని తస్సరవుల బోటు కాంచనమాలకు ఎక్కువ కనకాంబరానికి తక్కువ అన్నట్టు నీ అమ్మ కడుపు మాట తస్. ఈ విధంగా ఉంటుంది రాఘోపరావు గారు డైలాగ్. అదే రాఘోపరావు గారు ముత్యాల ముగ్గు చిత్రంలో ఇలా నొక్కి పట్టరు, అప్పుడు కొంచెం స్టార్టింగ్ సినిమా స్టార్టింగ్ అప్పుడే ఆయన రావడం. సో రాఘోపరావు గారు స్టార్టింగ్ సినిమాల్లో చెప్పినటువంటి ఒక డైలాగు, చక్కటి డైలాగు, మా మిమిక్రీ ఆర్టిస్ట్లకు చాలా ఇష్టమైనటువంటి డైలాగ్. సెక్రటరీ వచ్చి ఆయన పలకరిస్తే అప్పుడు రాఘోపరావు గారు చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయి? నారాయణ వచ్చాడు సార్. వచ్చాడా? తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్. అబ్బా సెక్రటరీ, ఎప్పుడు పనులు బిజినెస్సేనా? కాస్తంత పరిగడుపులు లేచి పచ్చిగాలు పీల్చుకొని పత్తసనారాయణ దర్శించుకోవద్దు? ఎస్ సార్. ఎస్ సార్ కాదు, కళ్ళెట్టుకొని చూడు,
పైన ఏదో మాట జరిగినట్లేదు, సూర్యుడు నెత్తురుగడ్డలాలేడు. అంచేత నేను చెప్పొచ్చేది ఏంటంటే, మడిసన్నాక కాస్తంత కళాపోసన ఉండాలయ్యా. ఊరికే తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏటుంటది. చస్ థ్యాంక్ యూ. ఈ విధంగా రాఘవప్రభు గారు వాయిస్ తీసుకొని చెప్పొచ్చు. అలాగే మనం చాలామందిని చూస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే నేను ఒక విషయం మీరు గమనించాలండి, ఈ వేదిక మీద నుంచి నేను ఏం మాట్లాడినా కూడా మీరు సరదాగా తీసుకొని వదిలేయండి. ఎవరు సీరియస్గా తీసుకోవద్దు, సరదాగా తీసుకొని ఏ పొలిటికల్ లీడర్ కానీ ఏ యాక్టర్లు కానీ ఏజ్ పరంగా ఎవరినన్నా ఇమిటేట్ చేస్తే కానీ ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. సరదా కోసం మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం తప్ప ఇంకెవరు ఏమి తప్పుగా అనుకోవద్దు అని చెప్పేసి కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారికి హీరో రాజశేఖర్ గారికి పడదు. అప్పుడు ఈయన ఆయన్ని ఆయన ఈయన్ని ఎలా కౌంటర్లో వేసుకుంటుంటారో చూద్దామండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయనతో హీరో రాజశేఖర్ అని అంటున్నారు. రాజశేఖర్ గారు నీకు తెలియదు సరిగ్గా మాట రాదు, నా గురించి నా సినిమాల గురించి కామెంట్ చేస్తున్నాడు. అప్పుడు రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు నేను తెలియసరిగా మాట్లాడరాదు, నువ్వు నా గురించి నా సినిమాల గురించి కామెంట్ చేస్తున్నావు అంటే రాజశేఖర్ గారు ఈవిత రాజశేఖర్ అలా యాక్చువల్లీ ఆయన సినిమాలకి సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్తుంటారు. తప్పు తప్పు ఈ విధంగా ఆయన డబ్బింగ్ చెప్తే, ఆయన డబ్బింగ్ చెప్పలేదు అనుకో అలా సరే సరే ఎవరు చెప్పినారు, నేను చెప్పినానా పవన్ కళ్యాణ్ గారు నాకు తెలుగు రాదని నేను చెప్పినానా, జజ జీవిత చెప్పిందా నువ్వు చెప్పినావా జీవిత? నేను చెప్పలేదు బంగారం. మరి ఎవరు ఎవరు చెప్పినారు ఆయన తెలుగు రాదు తెలుగు రాదని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు నేను నేను చెప్పినానా, నీకు తెలుగు సినిమాలు చేస్తున్నాను కదా, ఇప్పుడు కూడా గడ్డం గ్యాంగ్ అని చేస్తున్నాను కదా, ఎవరు చెప్పినారు మీకు తెలుగు రాదని? తెలుగు సరిగ్గా వస్తే ఎందుకు ఆగుతూ ఆగుతూ మాట్లాడుతున్నావు చెప్పు. నీకు తెలుగు సరిగ్గా వస్తే ఎందుకు ఆగుతూ ఆగుతూ మాట్లాడుతున్నావు చెప్పు అనేసరికి అప్పుడు వెంటనే రాజశేఖర్, మరి మీకు అన్నీ వచ్చు కదా ఎందుకు ఊగుతూ ఊగుతూ మాట్లాడతారు? ఈ విధంగా వాళ్ళిద్దరు గొడవపడడం మనం తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అలాగే కామెడీ పరంగా వస్తే మనం కామెడీగా తీసుకున్నట్టయితే వీళ్ళు ఎవరు, వేణుమాధవ్ సుధాకర్, పిచ్చకొట్టుడు సుధాకర్ వేణుమాధవ్, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారు? వేణుమాధవ్ వచ్చేసి సుధాకర్తో అంటున్నాడు, అన్నా అమ్మతుడన్నా అన్నా నల్ల బాలు నల్ల త్రాచులెక్క నాకే చంపేస్తా ఏమనుకుంటున్నావు అన్నా, ఏమన్నావు అన్నా, నాకు ఒకటి తెలివి అడుగుతా, మంచిగున్నావా అని. బాగున్నాడు రా, కొట్టిన చోట కొట్టకుండా పీచ కొట్టుడు కొట్టుకుంటూ బాగున్నాడు రా అన్నా. ఏం లేదు బాగున్నావు అని అర్థమవుతుంది కానీ అన్నా ఏం లేదన్నా, హైటెక్ సిటీ దగ్గర ఒక డూప్లెక్స్ హౌస్ కొన్నావంట, అందులో ఉండట్లేదు ఏదన్నా? అరే అది మెయింటెనెన్స్ ఎక్కువ అని రెంట్కి ఇచ్చేసాను రా అన్నా. అట్లానా, అది ఫార్చునర్ కార్ కొన్నావంట కదన్నా, మరి దానిలో తిరగకుండా మారుతి కార్లు తిరుగుతున్నాయన్నా? అది కూడా మెయింటెనెన్స్ ఎక్కువ అని రెంట్కి ఇచ్చేసాను రా. అచ్చా అట్లానా అన్నా, మన గచ్చిబౌలిలా 4 షట్టర్లు వరుసగా ఉండేటి ఆఫీస్ పెడదామని తీసుకున్నావంట. అవునురా, మరి దానిలో నీ ఆఫీస్ పెట్టకుండా వేరే వాళ్ళకి ఇచ్చిన ఏందన్నా? అది కూడా మెయింటెనెన్స్ ఎక్కువ రెంట్కి ఇచ్చేసాను రా. మరి వదినే మెయింటెనెన్స్ ఎక్కువ రెంట్కి ఇచ్చేసా? అయ్యో నీ అబ్బా, ఏమడుగుతూ ఎవరిని అడిగావురా నువ్వు? అంటే కాదన్నా, ఇవన్నీ మెయింటెనెన్స్ ఎక్కువ రెంట్కి ఇస్తుంటే వదినమ్మ ఏమనలేదా అని అడగబోతున్నాను, నువ్వే నోరు జారినావు. అది కాదురా, ఒరేయ్ నేను చంపేస్తాను. ఈ విధంగా వాళ్ళిద్దరు గొడవపడే విధానం తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. అదేవిధంగా కొంతమంది వాయిస్లు తీసుకున్నట్టయితే, మొన్న ఒకసారి ఎక్కడో చిన్నజీయర్ స్వామి గారిని ఇమిటేట్ చేశాను. అంటే చాలా కాలం క్రితం చిన్నజీయర్ స్వామి గారిని ఇమిటేట్ చేస్తే, ఆ చిన్నజీయర్ స్వామి గారిని ఇమిటేట్ చేయదని ఒక ఆవిడ వచ్చేసి స్టేజ్ వెనకాల నన్ను నాతో పోట్లాడింది. కాదమ్మా, నేనేమన్నా ఆయన భాషలో ఆయన మా వాయిస్లో తప్పు మాటలు మాట్లాడితే తప్పు పట్టుకోవాలి, కానీ చక్కటి మాటలు మాట్లాడితే ఎందుకు తప్పు పట్టుకోవాలి అని చెప్పేసి అన్నాడు. నేనేమి అనలేదు. ఆ రోజు అన్న మాట ఏంటంటే, జయ శ్రీమన్నారాయణ, మనమందరం కూడా ఈరోజు తెలిసి చేసినటువంటి తప్పులకు శిక్ష అనుభవిస్తామే తప్ప తెలియక చేసినటువంటి తప్పులకి ఏ శిక్ష ఉండదని తెలుసుకోవాలి. శివుడాజ్ఞ లేదైనా చీమ కుట్టదు అని చెప్పేసి అన్నట్టుగా, మనమందరం కూడా నడుస్తున్నప్పుడు ఎన్నో చీమలు చచ్చిపోతుంటాయి కాళ్ళ కింద పడి. దానికి మనం పాపం చుట్టుకున్నట్టు కాదు, అదేంటంటే తెలియక చేసినటువంటి తప్పు తప్ప మరి అనుకోవడానికి లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, జయ శ్రీమన్నారాయణ. ఇలా చిన్నజీవ స్వామి గారు వాయిస్ తీసుకొని చెప్పాను. సరే
ఇది పక్కన పెడితే ఈ మధ్య చాగంటి కోటేశ్వరరావు గారు అని చెప్పేసి హైదరాబాద్ అదే ఇండియాలో చాలా ఎక్కువ చూస్తున్నారు ఆయన ప్రవచనాలు ఎక్కువగా చూస్తున్నారు అన్నమాట. ఆయన వాయిస్ కూడా తీసుకున్నట్టయితే మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, సచిన్ టెండూల్కర్ గారు ఒకనాడు ఒక సమయంలో సచిన్ టెండూల్కర్ అనేటువంటి వ్యక్తిత్వం ఆయన ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి మీకు చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, ఆయన ఒక కాలనీలో ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పేసి ఆయన చేసినటువంటి ప్రయత్నంలో చాలామంది అనుకున్నారంట ఏమిటి, మన కాలనీలోకి సచిన్ టెండూల్కర్ వస్తున్నారు, మన కాలనీలో ల్యాండ్స్ పెరుగుతాయి, ఇల్లుల రేట్లు పెరుగుతాయి, మనకి ఎంత సంతోషం, సచిన్ టెండూల్కర్ గారు ఉన్నటువంటి కాలనీలో మనం ఉంటున్నామే అనుకుంటారు అని అందరూ అనుకుంటున్నారంట కాలనీ వాళ్ళు. కానీ సచిన్ టెండూల్కర్ మనస్తత్వం చూడండి, ఆయన ప్రతి ఒక్కరికి ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లెటర్లు రాసి పంపించాడంట. నేను ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికని చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఆ లారీల చప్పుళ్ళకు కానీ మేము చేస్తున్నటువంటి డ్రిల్ మిషన్స్కి బాంబులు పెట్టి రాళ్ళను పేలుస్తున్నప్పుడు కానీ ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు ఓర్చుకొని మీరందరూ తల్లి కడుపులో నుంచి బిడ్డ ప్రసవించిన తర్వాత ఆ ఫ్యామిలీలోకి ఎలాగైతే ఒకటిగా వస్తాడో అలా మీ కాలనీలోకి నన్ను ఒకటిగా చేర్చుకొని ఇవన్నీ కష్టాలు భరించి చప్పుళ్ళు భరించి అన్ని విధాలుగా మీరు అనుభవించి ఈరోజు నన్ను మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా నన్ను చేర్చుకున్నందుకు ధన్యుణ్ణి. ఏమైనా తప్పులుంటే కష్టాలు మిమ్మల్ని నేను తెలిసి తెలియక పెట్టుంటే క్షమించండి అని చెప్పేసి స్వహస్తాలతో సంతకాలు చేసి ఇంటింటా పంపిణీ చేశాడంట. చూడండి, వాళ్ళండి నిజమైనటువంటి లెజెండ్స్. ఏమంటారు ఇలా చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడే విధానాన్ని తీసుకొని చెప్పొచ్చు. ఇలా కొంతమంది చక్కటి మాటలు చెప్తూ ఉంటారు, చక్కటి విషయాలు చెప్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తున్నటువంటి వాళ్ళని చూస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. సరే, ఇది పక్కన పెడితే మామూలుగా మనం పొలిటికల్ లీడర్స్ వాయిస్కి వెళ్తే ఎలా ఉంటుంది, పొలిటికల్ లీడర్స్ వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు, ఈ మధ్య రాజకీయ నాయకులు అందరూ కూడా అంత తారుమారు అయిపోయింది. రకరకాల రాజకీయ నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరికి ఇష్టం వచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అన్నీ అయిపోతూ ఉన్నాయి. సరదాగా తీసుకున్నట్టయితే ఎవరెవరు మాట్లాడేది ఎలా ఉంటుంది. సపోజ్ ఈ కార్యక్రమానికి మా ప్రెసిడెంట్ గారు నరసింహారెడ్డి గారు ఈ కార్యక్రమానికి రోషయ్య గారిని పిలిచారనుకోండి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు తమిళనాడు గవర్నర్ గారు రోషయ్య గారు వచ్చారు, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆయన మైక్ పట్టుకునే విధానమే గమ్మత్తుగా ఉంటుందండి. 3000 దీని మీద ఉంటాయి, 2000 ఇలా నిలబడి ఉంటాయి. రోషయ్య గారు మాట్లాడుతున్నారు, అందరు కూడా ఈరోజు మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా వారు రంగుల్లో ముందు దూసుకుపోతూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు డాలస్లో తెలుగు అసోసియేషన్ వారు చక్కగా సంబరాలు సంక్రాంతి సంబరాలు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మొన్నీ మధ్య తమిళనాడు గవర్నర్గా నేను వెళ్ళడం జరిగింది, ప్రతి ఒక్కరు నా వద్దకు వచ్చి వనక్కు వనక్కు అంటున్నారు. అదేమిటి, నేను హైదరాబాద్లో సీఎం సీట్లో కూర్చున్నప్పుడు వణికిన సంగతి వీళ్ళకెలా తెలిసిందో అర్థం కాలే. వెంటనే మా పిఎని పిలిచాడు, కానీ ఏమిటి వనకొద్దు అంటున్నారంటే, సార్ వనకొద్దు అనట్లేదు, వనక్కం అంటున్నారు. మీకు లాంగ్వేజ్ అర్థం కాక మీరు అనవసరంగా పొరపాటుపడ్డారు, వాళ్ళందరూ నమస్కారం పెడుతున్నారు, వనక్కం అంటున్నారు అండి. సరే, ఏదేమప్పటికైనా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం, నమస్కారం, ఉంటా. ఈ విధంగా రోషయ్య గారు వాయిస్ తీసుకుని చెప్పొచ్చు. అలాగే బొత్స సత్యనారాయణ గారు, పిసిసి ఎక్స్ పిసిసి ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ గారు, ఆయన మాట్లాడితే ఏమి అర్థం కాదు. ఏంటది, ఏటి మాట్లాడతారు మీరు, ఏడు చెప్తారు, ఏడు చేయలేరు, ఏంటి అర్థం వచ్చిందంటే మా పిల్లలు తిరుగుతున్నారా, ఏడు చెప్తారు, ఏడు చేయలేరు. ఈ విధంగా బొత్స సత్యనారాయణ గారు వాయిస్ తీసుకొని చెప్పొచ్చు. అలాగే రేవంత్ రెడ్డి గారు, అది కాదు అధ్యక్ష, మీ ప్రభుత్వం ఏం చేసింది, మా ప్రభుత్వం గురించి మాట్లాడతారు, మీ ప్రభుత్వం అది కాదు సార్. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు. అలాగే ఇప్పుడున్నటువంటి తెలంగాణ హోమ్ మినిస్టర్ గారు నాయని నరసింహారెడ్డి, నేను నాయని నరసింహారెడ్డిని మాట్లాడుతున్నా. ఈరోజు మీ అందరికి కూడా ఏ కష్టాలు రాకుండా చూసుకుందామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా కాబట్టి. ఈ విధంగా ఆయన వాయిస్ తీసుకొని చెప్పొచ్చు. అలాగే జైపాల్ రెడ్డి గారు ఉన్నారు, సీ మిస్టర్ శివారెడ్డి యునో. ఈ విధంగా జైపాల్ రెడ్డి గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది చెప్పుకుంటూ పోవచ్చు, కానీ కామెడీ రావాలంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, అది ఎవరంటే ఎం సత్యనారాయణరావు గారు లేదా విఎన్ మంత్రి గారు. విఎన్ మంత్రి గారిని తీసుకుందాం, ఎందుకంటే ఎం సత్యనారాయణరావు లాస్ట్ టైం చెప్పాను కాబట్టి. విఎన్ మంత్రి గారు మాట్లాడితే ఎలా ఉంటుంది, సపోజ్ ఆయన పేరు ఆయన చెప్పుకుంటూ ఉంటాడు, ఎందుకంటే ఆయన ఎవరికి తెలియదు అనుకుని ఆయన ఫీలింగ్, కానీ ఆయన అందరికీ తెలుసు అనే సంగతి ఆయన తెలియదు పాపం. సో కాబట్టి ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంది సరదాగా తీసుకున్నట్టయితే. విఎన్ మంత్రి గారు, హలో హలో నమస్తే అండి అందరు కూడా. ఈరోజు
చాలా సంతోషం. శుభదినం ఉన్నది. ఎందుకంటే సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసుకొని ఈరోజు మనందరం కూడా సంతోషంగా ఉంటున్నామని చెప్పేసి చాలా తెలియజేసుకుంటూ మీ అందరిని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. కేల్కతం దుకాన్ బాధ ఉంటా. నమస్కారం సార్. సార్ 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 సంతోషం సార్. ఒక్క నిమిషం సార్. మీ ఇంటి పక్కన ఏదో ల్యాండ్ కబ్జా చేసిరంట మీరు. అరే చల్, ఎవరు చెప్పిరా నీకు? నీ ల్యాండ్ కబ్జా చేసినాను. ఎవరు చెప్పిరు నీకు? ఖాళీగా పడి ఉంది కదా అని కార్ పార్కింగ్ చేసిన గంతి. సరే సార్, పాపం ఆయన ఏమో ఖాళీగా ఉంది కదా ల్యాండ్ అని కార్ పార్కింగ్ చేస్తే వీళ్ళు కబ్జా చేసిరు అనుకుంటారు. ఎట్లున్నారండి జనాలు ఇవాళ రేపు? సరే, ఇది పక్కన పెడితే ఆయన ఒక పాట పాడిగా సార్. ఒక పాట పాడండి సార్, మా డాలస్ కోసం, డాలస్ తెలుగు వాళ్ళ కోసం ఒక పాట పాడండి సార్. ఏం పాడాలి? నాకు మాటలే సక్కరావు, పాటలు ఏం పాడతా? ఒక్క పాట పాడండి సార్ వాళ్ళ కోసం, ఒక చిన్న పాట. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి పాడతా. ఏం పాడాలి? నీ ఇష్టం సార్. ఏం పాట అంటే ఆ పాట. నీటిలోని చాపొచ్చి నెల మీద పడ్డట్టు పలమంత గిల్లా గిల్లా కొట్టేసుకుంటుందే డార్లింగే, వసిన డార్లింగే, పీలింగే, ఏంది ఈ పీలింగే? ఎవరు రమ్మన్నారా నీళ్ళకి వెళ్తాన్ని? నీళ్ళకి వెళ్ళి బయటకు వస్తే గిల్ల గిల్ల కొట్టుకోపోతే చల్లగా పడుకునే వచ్చిన చల్ కేలిక తమ్ము కనబడు. ఉంటా, నమస్కారం, ఉంటా, థ్యాంక్ యూ. ఈ విధంగా వీరమంత్ర గారు మాట్లాడే విధానాన్ని తీసుకుని కూడా మనం సరదాగా చెప్పుకోవచ్చు.